సిద్దిపేట జిల్లా గజ్వేల్లో దేశవ్యాప్త సమ్మెకు పారిశుద్ధ్య కార్మికులు పాదయాత్ర చేపట్టారు. వారి జీతం 18,000 పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మొదటి రోజు అయిపోయింది కాబట్టి రేపు కూడా మనం ఏదైతే ప్రధాన డిమాండ్ పెట్టుకున్నామో, 12 ప్రధాన డిమాండ్లు ఏవైతున్నాయో, ఈ బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే పనులు కానీ, ఈ బీమా రక్షణ ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణను ఆపేయడం కానీ, కార్మిక చట్టాలను మార్పు చేసి హక్కులను కోల్పోయే విధంగా చేస్తున్నారో, అలాంటి చట్టాల అమలును ఆపడం కానీ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటట్లు, నిరుద్యోగం ఒక పక్క పెరిగిపోతూ ఉంది, ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పి, కనీస వేతనం ఏదైతుందో ఇప్పుడు మన దేశంలో కార్మికులలో 92% అసంఘటిత రంగంలో ఉన్నారు, కేవలం 8% మాత్రమే కొంచెం సంఘటిత రంగంలో ఉన్నారు. ఆ సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ 98% ఏదైతే అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు కనీస సౌకర్యాలు, ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్ వంటి చట్టాలు పరిశ్రమలలో అమలవుతున్నాయి. ఇప్పటికే చాలా పరిశ్రమలలో యూనియన్లు జోక్యం చేసుకుంటే తప్ప ఇయ్యలేని పరిస్థితి ఉంది. గజ్జల ప్రాంతంలో చూసుకున్నట్టుంటే మనమే ఈ మధ్య కొన్ని కంపెనీలను మనం వచ్చేసినప్పుడు యాజమాన్యంతో మాట్లాడినప్పుడు పిఎఫ్ కడిగేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని కంపెనీలలో బోనస్ ఇప్పుడిప్పుడే ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రాంతంలో, ఈ గజ్వేల్ ప్రాంతంలో మనందరం కలిసికట్టుగా ఉండి ఇలాంటి అనేక పోరాటాలు వచ్చినప్పుడు వాటిని మనకు అనుకూలంగా మలుచుకొని మనకు లాభం చేకూరే విధంగా ఇక్కడ